శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు ప్రదోషకాలం అంటే ఏమిటో తెలుసుకుందాం. చాలామంది ఏం చేస్తారు, కార్తీక మాసం వచ్చే వరకు సోమవారం ప్రదోషకాలంలో పరమేశ్వరుడికి అభిషేకం చేయండి, పరమేశ్వరుడిని అర్చించండి, లేకపోతే ప్రదోషకాలంలో ఈ పూజను చేయండి, ఈ వ్రతాన్ని చేయండి అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ప్రదోషం అంటే ఏంటిది? ప్రదోషము అంటే దోషములతో కూడుకున్న కాలము అనే అర్థం అన్నమాట. ఈ దోషాలతో కూడుకున్న కాలంలో మనం పరమేశ్వరుని అర్చించితే మన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకి ఆ సమయంలో అభిషేకాలు చేయమని చెప్పారు, అర్చనలు చేయమన్నారు, జపం చేయమన్నారు, సత్కార్యాలను చేయమన్నారు. అయితే మనము ఈ సమయాన్ని పూర్వకాలంలో అసూర సంధ్య అంటారు. సంధ్యా సమయం అంటే ఇక సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటాడు, చీకటి పడుతూ ఉంటుంది, మనకి రాత్రికాలం మొదలవుతుంది. అంటే ఈ రెండిటి సంధి కాలమే మనకి ప్రదోషకాలం అన్నమాట. అసుర సంధి అంటే అసురులు అంటే రాక్షసులు, ఆ సమయంలో అసురులు సంచరించే సమయం కూడా కాబట్టి ఈ సమయంలో భగవదారాధన చేయండి, ఆ అసురుల నుంచి కూడా రక్షింపబడతారు అంటారు. ఈ సమయంలో ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకంటే అసుర సంధ్య వేళ మనం భగవదారాధనకి వినియోగించవలసిన కాలాన్ని మనం ఆహారము తీసుకుంటే ఆహారం అనేది విషముతో సమానం అవుతుంది. చిన్నప్పుడు పూర్వకాలం ప్రతి ఒక్కరికి పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు, అసుర సంధ్య వేళ ఏంటిది ఆ తినడం ఏంటిది అసలు, రాక్షసుల్లాగా అంటారు. రాక్షసులు తిరిగే సమయంలో మనం ఆహారాన్ని భుజించడం అనేది దోషభూయిష్టమైనది. అంటే మరి మేము ఉద్యోగాలు చేసి 5-5:30 వస్తాం, మేము స్నానాలు అవి చేసి తినేది మరి ఆ సమయం అవుతుంది, తినకుండా అలానే ఉండాలనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆహారం అనేది ఒక సమయం ప్రకారం ఒక నియమం పెట్టుకొని ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం మనకి. ఎప్పుడైనా కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఆహారాన్ని స్వీకరిస్తే అనారోగ్యం అనేది తొందరగా వస్తుంది, తొందరగా ఆ మనిషి కూడా మరణిస్తాడు. నిజంగా ఎక్కువగా ఆహారం తీసుకునే వాళ్ళని గమనించండి, త్వరగా చనిపోతారు. అసుర సంధ్య వేళలో తినేవాళ్ళు ఎక్కువగా త్వరగా వాళ్ళకి మరణం సంభవిస్తుంది. కాబట్టి ఈ ప్రదోషకాలం అంటే ఏమిటో, ఈ సమయంలో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకున్నారు కదా. ఈ సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో నాట్యమాడుతూ ఉంటాడు. ఆయన ఆనందమైన సమయం అన్నమాట, ఆనందంతో అనుభవిస్తున్న సమయం. ఆ సమయంలో మనం ఏదైనా కోరిక కోరి మనం అర్చన చేస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎప్పుడైనా అంతే కదా, మనం కూడా ఆనందంగా ఉన్నప్పుడు ఎవరైనా మన పని వాళ్ళు మన తోటి వాళ్ళు నాకు ఈ సహాయం చేయండి, ఆ తీసేసుకో ఇచ్చేస్తా అంటాం కదా. అలాగే ఈ ప్రదోషకాల సమయము కూడా పరమేశ్వరుడు నాట్యమాడే సమయము కాబట్టి, ఆనందము అనుభవించే సమయము కాబట్టి ఈ సమయంలో మనం ఆరాధనలు చేయాలి. అందుకే ప్రదోషకాలం పగలు రాత్రి సంధికాలము కాబట్టి ప్రదోషకాలం దోషముతో కూడుకున్నది, భగవదారాధనకు ముఖ్యమైనది కాబట్టి ప్రదోషకాలం అంటే ఏమిటో తెలుసుకున్నారు కదా. స్వస్తి.